Hi friends, welcome to Swami A to Z videos. Friends, ఇదివరకులాగే మీ ముందుకి ఒక మీకు మంత్లీ ఒక శాలరీ ఇచ్చేటటువంటి అప్లికేషన్ని తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. మన ఛానల్లో టాప్ అప్లికేషన్ ఏంది అంటే వన్ యాడ్ అప్లికేషన్. దీని గురించి నేను చెప్పడం జరిగింది. తెలుగులో టాప్ వీడియో కూడా మందే ఉంది. అయితే ఇందులో ఇన్కమ్స్ ఎలా వస్తున్నాయి మీకు తెలుసు, యూస్ చేస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు కనుక ఫ్రెండ్స్ దేన్ని కూడా మీరు ఫేక్ అని కొట్టిపారే కనుక ఫ్రెండ్స్. ఏ పుట్టలో ఏ పాము ఉందో ఎవరికి తెలియదు కనుక మీరు ఏం చేస్తారంటే ఈ అప్లికేషన్ని ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే అప్లికేషన్ పేమెంట్ వస్తుంది, నాకు ఆల్రెడీ యాప్ వాళ్ళు కాంటాక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళకి పేమెంట్ ప్రూఫ్స్ చాలామందికి అమౌంట్స్ ఇచ్చినట్టు పేమెంట్ ప్రూఫ్స్ అయితే పంపారు. బట్ నేనైతే నీకు ఆ పేమెంట్ ప్రూఫ్స్ అయితే చూపించాను. కానీ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చే లింక్ ద్వారా యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, ఆటోమేటిక్గా రెఫరల్ యాడ్ అయిపోతుంది. అయితే మీరు అందులో చేయాల్సిన వర్క్ ఏంటి, ఏం చేయాలి, అసలు దీన్ని ఎలా లాగిన్ అవ్వాలి, మన అందులో చేయాల్సిన వర్క్ ఏంటి అనేది చెప్తాను. ఇన్కమ్స్ ఎలా వస్తాయని చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు మొత్తం అర్థమైపోతుంది ఫ్రెండ్స్. వీడియో ఇంట్రెస్ట్ లేనట్టయితే, మీకు ఇటు నమ్మకం లేనట్టయితే వెంటనే ఎక్కడే స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు మీరు. ఓకేనా, మనం టాపిక్లో ఏర్పడదాం లేట్ చేయకుండా. అయితే అప్లికేషన్ మనకు ప్లేస్టోర్లో లభిస్తుంది, లేదంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది దగ్గర డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఓపెన్ చేసుకుందాం. అయితే ఈ అప్లికేషన్ నేమ్ వచ్చేసి హైమెన్. ఈ అప్లికేషన్ ఓపెన్ చేసుకుందాం మనం. ఓపెన్ చేసుకున్నట్టయితే ఫ్రెండ్స్ అలౌ డిస్ప్లే ఓవర్ అదర్ యాప్స్ అని అడుగుతుంది. పర్మిషన్ ఇచ్చేయాల్సి ఉంటుంది. ఓకే, మనం పర్మిషన్ ఇచ్చేసాము. ఇచ్చిన తర్వాత మళ్ళీ అప్లికేషన్ ఓపెన్ చేసుకుందాం. అప్లికేషన్ ఓపెన్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకి ప్యాటర్న్ ఇలా ఉంటుందన్నమాట, అంటే లాగిన్ అడుగుతుంది. ఫ్రెండ్స్ ఇది వన్ అవర్ లాగే స్క్రీన్ లాగ్ అనేది ఒకటి మాటిమాటికి వస్తుంది, మీరు చిరాకు పడకండి. ఇక్కడ లాగిన్ విత్ గూగుల్ పే ప్రెస్ చేసుకుంటారు. చేసుకున్నట్టయితే మీ ఫోన్లో ఏవైతే మెయిల్స్ ఉన్నాయో ఆ మెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అందులో మీకు కావాల్సిన మెయిల్తో లాగిన్ అయిపోతారు. మీరు లాగిన్ అయిపోతే ఆటోమేటిక్గా అది లాగిన్ అయిపోతుంది. లేదు ఒకవేళ రిఫర్ కోడ్ అడిగిందంటే పక్కనే స్క్రోల్ అవుతుంది, రిఫర్ కోడ్ని మీరు ఎంటర్ చేసుకుని లాగిన్ అయిపోండి. ఓకేనా ఫ్రెండ్స్. అయితే ఇక్కడ రేట్ నో ట్యాంక్స్ రిమైన్ లెటర్ అడుగుతుంది. మీరు రేటింగ్ ఇవ్వాలంటే రేటింగ్ ఇచ్చేయచ్చు, లేదు అనుకుంటే నో ట్యాంక్స్ మీద కొట్టుకుందాం. అయితే ఫ్రెండ్స్ ఇందులో మనకు వర్క్ ఏం చేయాలి, మనకు మంత్లీ శాలరీ వస్తుందని మీకు మాట ఇచ్చాను కదా, అసలు మంత్లీ శాలరీ ఎలా వస్తుంది అనేది ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఫ్రెండ్స్. అయితే యాప్ ఓపెన్ చేసుకుంటే యాప్లో ఇంటర్ఫేస్ ఎలా ఉంది, ఇక్కడ హోమ్ బటన్ కనిపిస్తుంది, న్యూస్ ఉంది, అండ్ ఇన్వైట్ చేయడానికి ఇక్కడ ఇన్కమ్ ప్లాన్ ఉంది, ఎర్నింగ్స్ ఉన్నాయి, అండ్ వాలెట్ ఉంది, అండ్ మై టీమ్ లెవెల్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో మనకు వచ్చేసి ఫ్రెండ్స్ లెవెల్స్ వచ్చేసి ఇందులో మనకి 7 లెవెల్స్ అనేది వీళ్ళు ఇవ్వడం జరిగింది. చాలా అద్భుతంగా అయితే యాప్ అయితే ఉంది, పేమెంట్స్ అయితే అద్భుతంగా ఇస్తుందని అంటున్నారు అందరూ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా. అయితే మనం ఇప్పుడు లేట్ చేయకుండా యాప్ గురించి మాట్లాడుకుందాం. ఈ అప్లికేషన్లో వచ్చేసి మనం ఇన్కమ్ ప్లాన్ అనేది ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, అయితే మనం ఏం చేద్దామంటే ఎర్నింగ్స్లోకి వెళ్దాం, సారీ ఇన్వైట్లోకి వెళ్దాం. ఇన్వైట్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే చూడండి ఫ్రెండ్స్, లెవెల్ 1లో వచ్చేసి జస్ట్ 5 మెంబర్స్ని రిఫర్ చేయమంటున్నారు. 10 మెంబర్స్ని రిఫర్ చేయమంటున్నారు. 10 to 5 rupees, 50 rupees ఇన్కమ్ అనేది మనకి లెవెల్ 1లో వస్తుంది ఫ్రెండ్స్. అంటే మీరు ఎగ్జాక్ట్గా 10 మెంబర్స్ని చేయాలని లేదు, ఇంకా ఎక్కువ మందిని కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. అంటే వీడు ఒక చిన్న ఎస్టిమేషన్ చెప్తున్నాడు, మీరు దాన్ని ఫాలో అవుతారనేసి. కానీ ఫస్ట్ లెవెల్లో 5 మెంబర్స్ని 10 మెంబర్స్ని చేయాలని రూల్స్ ఏముండు, మీరు ఎంతమంది అని చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ కావాల్సిన పాయింట్ ఏంటంటే యాక్టివ్ మెంబర్స్, మన రిఫరెన్స్లో ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా యాక్టివ్గా యాప్ తీయకుండా ఉంచుకోవాలి, అప్పుడే మనకు మంత్లీ శాలరీ అనేది జనరేట్ అవుతుంది. అయితే ఫస్ట్ లెవెల్లో వీళ్ళు మనకు వచ్చేసి ఒక రిఫర్కి వచ్చేసి 5 rupees ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ లెవెల్లో వచ్చేసి ఒక రిఫర్కి 2 rupees ఇవ్వడం జరుగుతుంది. మీకు లెవెల్స్ గురించి ఐడియా ఉంది కదా. ఫస్ట్ లెవెల్ వచ్చేసి మన రిఫరెన్స్ చేసే వాళ్ళందరూ మన ఫస్ట్ లెవెల్ అవుతారు. మన ఫస్ట్ లెవెల్లో ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ఈ ఫస్ట్ లెవెల్లో ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు తెచ్చే రిఫరెన్స్ అంతా సెకండ్ లెవెల్ యాడ్ అవుతుంది అనమాట. అంటే మీ కింద వాళ్ళు వర్క్ చేసే దాని నుంచి కూడా మీకు 2 rupees ఇన్కమ్ వస్తుంది. ఇలా వచ్చేసి 7 లెవెల్స్ ఉన్న ప్యాటర్న్ మీరు ఇక్కడ చూశారు కదా. ఏమైనా డౌట్స్ ఉంటే యాప్స్లో కూడా క్లియర్గా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. అయితే ఫ్రెండ్స్ ఇందులో మనకు వచ్చేసి ఇక్కడ మనం చూసుకుందాం, హోమ్లోకి వెళ్ళిపోదాం. నా వాలెట్లోని ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఏంటంటే సైన్అప్ బోనస్, అంటే రిజిస్ట్రేషన్ అయినందుకు కానీ వీడు 50 rupees అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు సైన్అప్ అయినందుకు కానీ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ 50 rupees అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, మీ దగ్గర ఉండే రిఫరెన్స్ని బట్టి ఈ ఎక్స్పెక్టెడ్ మంత్లీ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది అనమాట. మీ దగ్గర ఉండే రిఫరెన్స్ అండ్ యాక్టివ్ టీమ్ బట్టి డైలీ బోనస్ అనేది యాడ్ అవుతుంది. అయితే ఇక్కడ పైన 3 lines కనిపిస్తుంది కదా, లెఫ్ట్లో 3 lines మీద క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసుకున్నట్టయితే ఫ్రెండ్స్ చూద్దాం, ఇక్కడ న్యూస్ అని కనిపిస్తుంది కదా, న్యూస్ మీద క్లిక్ చేద్దాం. ఫస్ట్ ప్యాటర్న్లో వచ్చేసి న్యూస్ అనేది ఇస్తుంది. అయితే మనం న్యూస్ నుంచి మనకి ఎవ్రీ న్యూస్కి ఒక 10 paisa జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఒక ఎవ్రీ న్యూస్కి 10 paisa జనరేట్ అవుతుంది. మీరు 10 newsని కానీ చూసినట్టయితే మీకు 1 rupee అనేది ఇన్కమ్ వచ్చేస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ న్యూస్ ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకోగానే ఇక్కడ చూసినట్టయితే వెయిట్ ఫర్ సెకండ్స్ అనేసి 30 seconds టైం అనేది క్యాలిక్యులేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ 30 seconds మీరు న్యూస్ని స్క్రోల్ చేయండి ఇలాగా.
జాగ్రత్తగా నెమ్మదిగా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేయబడిన నో ప్రాబ్లం అనమాట. న్యూస్ ఏం చదవాలి అనుకుంటే మీకు యూస్ఫుల్గా ఉంటే న్యూస్ని చదవచ్చు, లేదంటే మీరు అలా వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ 30 సెకండ్స్, ఈ 30 సెకండ్స్ కంప్లీట్ అయిపోగానే మన వాలెట్లోనే వచ్చేసి ఈ 10 పైసా అనేది, సారీ ఫ్రెండ్స్, ఈ 10 పైసా అనేది మనకి యాడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. చూడండి, ఇంకా 2 సెకండ్స్, 1 సెకండ్, అండ్ 0 సెకండ్. ఓకే, ప్యాటర్న్ అనేది కంప్లీట్ అయిపోయింది, మనం బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చినట్టయితే ఫ్రెండ్స్ మీకు నేను ఇంకా చూపిస్తాను, చూడండి ఒకసారి క్లియర్గా. నేను టోటల్ యాప్ బ్యాక్ వస్తాను నేను. అయితే ఇక్కడ వాలెట్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. వాలెట్లోకి వెళ్ళేటైతే ఇప్పుడు చూడండి, ఇక్కడ చూసినట్టయితే 0.2 రిఫరల్ ఇన్కమ్, 0.2 అని ఉంది. న్యూ బోనస్ వచ్చేసి 0 ఉంది. ఇప్పుడు నేను చేసిన దానికి ఇచ్చింది ఈ 0.1 ఉంది కదా, అది 10 పైసా ఫ్రెండ్స్. అది నేను ఎలా చెప్తున్నానంటే మీరు కూడా చేస్తే మీకు అర్థమైపోతుంది ఆ 10 పైసా కింద ఎలా క్యాలిక్యులేషన్ చేశానంటే. ఈ రిఫరల్ ఇన్కమ్ అనేది వచ్చేసి ఫ్రెండ్స్ మీరు అందరూ బాగా అబ్జర్వ్ చేయండి, రిఫరల్ ఇన్కమ్ నాకు రావట్లేదు, ఇక్కడ రిఫరల్ ఇన్కమ్ వచ్చేసి నా మెయిన్ అకౌంట్లో యాడ్ అవ్వట్లేదు అనేసి ఎవరు అడగదు దయచేసి. ఎందుకంటే మీరు రిఫర్ చేసిన ఇన్కమ్ అనేది మీకు వచ్చేసి ఈ ఎక్స్పెక్టెడ్ మంత్లీలోకి వెళ్తుంది అనమాట. ఈ ఎక్స్పెక్టెడ్ మంత్లీలో ఉన్నటువంటి దాన్ని ఏం చేస్తారంటే వీళ్ళు ఎవ్రీడే వచ్చేసి క్యాలిక్యులేషన్ చేస్తారనమాట. ఎక్స్పెక్టెడ్ మంత్లీ డివైడెడ్ బై 30 డేస్ క్యాలిక్యులేషన్ చేసి మీకు ఎవ్రీడే వాలెట్ అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే డైలీ శాలరీ లాగా కొంచెం ఇన్కమ్ అనేది మీ వాలెట్లో యాడ్ అవుతుంది అనమాట. అది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అయితే ఫ్రెండ్స్ మీరు ఎవరైనా రిఫర్ చేయాలంటే ఇన్వైట్ బటన్ ద్వారా, ఇక్కడ మీకు ఫేస్బుక్, వాట్సాప్ ఎలా అయినా సరే, మీ ఎస్ఎంఎస్ ద్వారా అయినా సరే రిఫర్ చేయొచ్చు డైరెక్ట్గా. నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా ఇన్వైట్కి ఎలా ఇన్కమ్ వస్తుంది అనేసి. ఇక్కడ ఎర్న్లోకి వెళ్ళేటైతే రివార్డ్ వీడియోని ఇచ్చాడు. ఈ బటన్ అయితే ఇచ్చాడు కానీ ఇది ఇంకా సరిగ్గా వర్క్ అవ్వట్లేదు అని చెప్పుకోవచ్చు. యాప్ డెవలపర్ దీన్ని డెవలప్ చేస్తున్నాం, త్వరలోనే మీకు ఇక్కడ వీడియోస్ కూడా వస్తాయని చెప్తున్నారు. అంటే మనం ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఒకటి వీడియో డిస్ప్లే అవుతుంది, కొన్ని సెకండ్స్ ఆ వీడియో చూసినందుకు కూడా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇది వాలెట్ మీకు చెప్పాను కదా, మనకు వచ్చే ఇన్కమ్స్ అన్నీ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ బాగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్ మీకు విత్డ్రా, ఈ విత్డ్రాలోకి వెళ్ళేటైతే నాకు బాగా నచ్చిన ఆప్షన్ ఏంటంటే పేపాల్ ఉంది, పేటిఎం ఉంది, రెండు ఉంది. ఇక్కడ ఎంటర్ ఫోన్ నెంబర్ కొట్టి అమౌంట్ కొట్టి ప్రొసీడ్ కొడతారు. ప్రొసీడ్ కొట్టగానే మీకు పేమెంట్ 48 అవర్స్ లోపల వెంటనే రావచ్చు, లేదా 48 అవర్స్ లోపల ఎప్పుడైనా రావచ్చు ఫ్రెండ్స్ మీకు. చాలా అద్భుతంగా యాప్ అయితే వర్క్ అవుతుంది. ఇక్కడ మై టీమ్, మై టీమ్లోకి వెళ్ళేటైతే ఇక్కడ లెవెల్ వైజ్గా 7 లెవెల్స్ అయినా డిస్ప్లే అవుతే ఇందులో మనం లెవెల్స్ని క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ లెవెల్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీకు ఫస్ట్ లెవెల్లో ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది, ఎవరెవరు మీరు రిఫర్లో జాయిన్ అయ్యారు వాళ్ళ మెయిల్ అడ్రస్, వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా మీకు కనిపిస్తుంది, వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. సెకండ్ లెవెల్ ఓపెన్ చేసుకున్నట్టయితే అక్కడ కూడా ఎంతమంది ఫస్ట్ లెవెల్ వాళ్ళు తెచ్చిన వాళ్ళ ఫస్ట్ లెవెల్లో జాయిన్ చేసిన మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెకండ్ లెవెల్కి వస్తారు కదా, వాళ్ళు కూడా ఏంటి వాళ్ళ మెయిల్ అడ్రస్ ఏంటి, ఎవరు జాయినింగ్ అయ్యారో, వాళ్ళ ఫోన్ నెంబర్ రిటర్న్ అవుతుంది. వాళ్ళకి కావాల్సి మీరు కాంటాక్ట్ అయ్యి యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ చూశారు కదా ఈ 7 లెవెల్స్ ఆఫ్ ఇన్కమ్ మీకు బాగా యూస్ఫుల్గా ఉంటుంది, మంత్లీ ఒక మంచి ఇన్కమ్ వస్తుందనే ఉద్దేశంతోనే చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం వల్ల నేను చేసే ఎవ్రీ వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా లభిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.